ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో డి హిరేహాల్ మండలానికి సంబంధించి అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి అయితేనేమి మట్టి గురించి అయితేనేమి గ్రావెల్స్ గురించి అయితేనేమి దీని గురించి క్షుణ్ణంగా మేము సీఎం గారికి కూడా లెటర్ రాయడం జరిగింది అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం జరిగింది మినిస్టర్ కూడా మైనింగ్ మినిస్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కాకపోతే ఈ అన్యాయాలు అక్రమాలు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అలాగే కొనసాగుతున్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎంత విచ్చలవిడిగా జరుగుతున్నాయంటే అక్కడ గ్రావెల్ కావచ్చు మట్టి కావచ్చు ఇసుక కావచ్చు చాలా అసలు అధికార పార్టీ నాయకులు అది ఏ విధంగా చేస్తా ఉన్నారో ఎంత బలి తెగింపులకు గురవుతున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎటువంటి ఒక సీఎం కి కంప్లైంట్ చేసినా కూడా అధికారులు స్పందించడం లేదు దీని పట్ల ఏమనుకోవాలి సార్ ఇదే విధంగా ప్రకృతిని ధ్వంసం చేసుకొని పోతా ఉంటే ఏమనుకోవాలి అసలు జాతి సంపదకి భద్రత ఎక్కడుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా అయ్యా మీరు ఏదన్నా అన్యాయాలు అక్రమాలు చేసుకోవాలనుకుంటే చాలా దారులు కూడా ఉన్నాయి ఈ మైనింగ్ పైనే మీరు పడాలని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా ముఖ్యంగా నేను గతంలోనే చెప్పాను సీఎం గారికి నేను లెటర్ పంపించాను లెటర్ పంపించిన తర్వాత నాకు రీసెంట్ గా ఒక 15 డేస్ బ్యాక్ సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది సీఎంఓ ఆఫీస్ నంబరు సీఎంఓ ఆఫీస్కి పంపిస్తాము లెటరు దీనిపైన వెంటనే చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా అధికారులు చేపట్టలేదు వందలాది టిప్పర్లు జాతీయ రహదారికి ఆనుకొని వందలాది టిప్పర్లు వెళ్తున్నాయి ఈరోజు మీ పేపర్లు కానీ మీడియా కూడా దాని మీద చర్చిస్తా ఉన్నా దానిపైన స్పందిస్తున్నా కూడా ఇంతవరకు నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తా ఉంది అసలు ప్రభుత్వం ఉందా లేదా అనుకునే రీతిలో ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అక్కడున్న ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు కొన్ని ఈ ఓలాపురంకి దగ్గరలో ఒక భూమిలో 5 ఎకరాల దాదాపు 20 సెంట్ల పైన ఉన్న సర్వే నంబర్ 372 3 ఉన్న దాంట్లో కూడా మైనింగ్ జరుగుతూ ఉంటే అక్కడున్న నేను ఈరోజే పేపర్ చదివినాను ఈ అక్కడున్న ఏ పేపర్లో వచ్చిందినా బహుశా సాక్షి అనుకుంటా ఆ పేపర్లో రావడం జరిగింది నేను కూడా చదివినాను పేపర్కి అంత పెద్దగా వచ్చినా కూడా మీరు నిమ్మకు నీరెక్కినట్లు అధికారులు వివరిస్తా ఉన్నారు దీనిపైన చర్యలు తీసుకోరా అంటే ఇక్కడ జరుగుతున్న మట్టి దండ ఎవరికి ఎంత వాటా పోతా ఉంది ఎవరికి ఎంత వాటాలు వస్తున్నాయి అంటే చూసి చూడనట్లు వెళ్తున్నారా అధికారులకి ఎంత వాటా వస్తుంది నాయకులకి ఎంత వాటా వస్తా ఉంది లోకల్ ఎమ్మెల్యేకి ఏమైనా సంబంధం ఏమైనా ఉందంటారా తింటున్నా లోకల్ ఎమ్మెల్యేకి సంబంధం ఉందా లోకల్ మినిస్టర్ సంబంధం ఉందా అనేది కాదు ఇక్కడికి వచ్చాను అధికారులు ఏం చేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే సంబంధం ఉంటే లోకల్ ఎమ్మెల్యే పైన చర్య తీసుకోండి మినిస్టర్ పైన సంబంధం ఉంటే మినిస్టర్ పైన చర్య తీసుకోండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే సుప్రీం ఆ సుప్రీంకే పెట్టాం కదా మేము లెటరు మాకైతే ఫోన్ అయితే వచ్చింది సీఎంఓ ఆఫీస్ నుంచి అయితే ఫోన్ వచ్చింది మేము డీటెయిల్ గా చెప్పినాము మేము ఫార్వర్డ్ చేసినామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అయినప్పటికీ ఒక సీఎం కి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకున్నట్టు యథావిధిగా ఎలా సాగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మరొకసారి ఈసారి లెటర్ రాశాను సీఎం గారికి డైరెక్ట్ గా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మొత్తం పై సీఎంను కలిసి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతాం అట్టి లేని పరిస్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా జై భీమ్ జై భారత్.